సినీ ప్రేక్షకులకు నమస్కారాలండి. గతంలో నా వీడియోలు మీరు చూసే ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి మీతో ముచ్చటిద్దామని వచ్చాను నేను. నేను అఖిలన్ నాగేశ్వరరావు గారితో పెద్ద ఆయన ఆయన ఎందుకంటే పెద్దలతో పనిచేసేటప్పుడు కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయండి. మనకి నేర్చుకునేది ఎంతైనా ఉంటుందండి. అదే అఖిలన్ నాగేశ్వరరావు గారు బ్రతుకుండగా ఒకసారి ఒక స్టేజ్ మీద చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే నేను ఇంకా మొదటి పెట్టి మీదే ఉన్నాను అని. ఏది ఆయన రిటైర్డ్ అయిపోయే స్టేజ్లో ఆల్మోస్ట్ ఆల్ ఆ టైంలో ఇంకా నేను మొట్టమొదటి మెట్టు మీదే ఉన్నాను అంటే మాకు అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ సభలో ఆ రోజు. ఎందుకు అంటే రోజు రోజుకి సమాజంలో మార్పులు వస్తున్నాయి, ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అనుభవాలు తెలుసుకుంటూ ఉన్నాము మనం, ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్పారు ఆయన. అలాగే నేను కూడా పెద్దలతో పనిచేసినప్పుడు చాలా చాలా విషయాలు తెలుసుకున్నానండి. ఎస్పెషల్లీ నాగేశ్వరరావు గారు విషయం వస్తే నేను ఏడంతస్తులు మేడ అని అఖిలన్ నాగేశ్వరరావు గారితో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశానండి. ఆ సినిమాకి నేను పనిచేసినప్పుడు ఆయన సిస్టమ్ చూసి ఆశ్చర్యపోయానండి. నేను క్రమశిక్షణకి మారు పేరండి ఆయన. ఆయన సపోజ్ డైరెక్టర్ గారు 9 గంటలకి షార్ట్కి ఉండాలి అంటే 9 to 10 to 9కి సెట్కి వచ్చి ఆ సెట్ బయట ఉండి ఫ్లోర్లో బయట ఫ్లోర్ బయట నరసింహరావుని పిలవయ్యా. పిలిచి నరసింహరావు ఇప్పుడు ఎంత టైము సార్? 10 to 9 సార్. మీ గురువుగారు 9 to 9:00 నాకు కావాలన్నారు. నేను రెడీ, ఇక్కడే తిరుగుతూ ఉంటాను స్టూడియోలో, నువ్వు వచ్చి నన్ను పిలిస్తేనే వచ్చేస్తారు షార్ట్కి అనేవారండి. అంత టైమింగ్ అండి, సిస్టమ్. అట్లాగే ఆయన షూటింగ్కి రాగానే ముందు మేకప్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి అసోసియేట్ నరసింహరావుని రమ్మను అనేవారు. వెళ్ళే ఏంటి సార్, వీళ్ళ సీన్ ఏంటి సార్? ఇది సీను అని. ఓకే డన్ అని మేకప్ వేసుకునేవారు. కాస్ట్యూమర్ కాస్ట్యూమ్ తీసుకొస్తే వేసుకొని సార్ ఇది కాస్ట్యూమ్స్ అనుకోడు. ఆగు, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు ఈ కాస్ట్యూమ్స్ అని. చెప్పాడు సార్. ఏం మాట్లాడకుండా కాస్ట్యూమ్ వేసుకునేవాడు సార్ ఆయన. చెప్పలేదు సార్ ఏ డ్రెస్ అయినా వేసుకోమన్నారు సార్. అలాగా ఇదిగో రాము వెళ్ళి ఒకసారి కాస్ట్ నరసింహరావు కానీ నరసింహరావు అసిస్టెంట్ కానీ ఎవరన్నా పిలు అని. వచ్చేవాడు ఎవరొకళ్ళు మనం. ఏమైనా ఏంటిది ఏదో డ్రెస్ వేసుకోమన్నారంట. అవును సార్, కంటిన్యూటీ లేదు, ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు ఆ సీన్కి తగ్గట్టుగాను. ఓకే అయితే డన్, నువ్వు చెప్పావు కదా వాడికి. చెప్పాను సార్. ఓకే డన్. అలాగా అసిస్టెంట్ డైరెక్టర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆయన డ్రెస్ వేసుకునేవారండి. అంటే చూడండి సార్, అంత అంత సీనియారిటీ ఉన్న నటులు కూడా వర్క్ మీద ఎంత శ్రద్ధ, వాళ్ళకి ఎంత సిస్టమేటిక్గా వెళ్ళాలి మనం. ఇది కుదరదండి, నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను అని ఏనాడు అనేవారు కాదండి. వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఉండేవారు, సెట్లోకి వచ్చేవారు, చాలా జోవియల్గా ఉండేవారు సెట్లో, చక్కగా. అసలు ఎంత చక్కగానంటే ఆయన నవ్విస్తూ నవ్వుతూ జోకులేస్తూ ఇది డైరెక్టర్ గారు షార్ట్ పెట్టి కంపోజ్ చేసి రెడీ కెమెరా పెట్టిన తర్వాత కూడా నవ్వుతూనే ఉంటాడు ఆయన, జోకులు వేస్తూనే ఉంటారు. ఏంట్రా ఇది, ఈయన ఇలాగ ఉంటారు, మూడ్లోకి ఎలా వెళ్తారు అనుకుంటే గురువుగారు క్లాపిన్ అనగానే చేంజ్ చేసేవాడు సార్ ఆయన మూడ్. ప్రకాయ ప్రవేశంలాగా మూడ్లోకి వెళ్ళిపోయి దాన్ని మన షార్ట్కి కంటిన్యూటీ ఎలా ఉండేవాడు అంతకుముందు షార్టు అలా వచ్చేవాడు సార్ ఆయన. అంత గొప్ప జ్ఞాపక శక్తి కూడా నాగేశ్వరరావు గారిది, అంత గొప్ప వ్యక్తి. అలాగే మేము కాశ్మీర్ వెళ్ళామండి 7 అంతస్తుల మేడకి. వెళ్ళినప్పుడు కాశ్మీర్లో గురువుగారు సోనామార్గ్ అని మనం చాలా హయ్యెస్ట్ ప్లేస్, దానికి వెళ్ళాలి. దానికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం 3 గంటలకు రెడీ అయ్యి బయలుదేరితే 2.5 అవర్స్ పడుతుందండి. అది అయిన తర్వాత కింద గుర్రాల మీద పైకి వెళ్ళాలి, అదొక 1 అవర్ పడుతుంది. కాబట్టి మనం 3 o'clock ఇక్కడ బయలుదేరాలి షార్ప్ 3 o'clock అని చెప్పి అందరికీ చెప్పి గురువుగారు పడుకోబోయే ముందు నాగేశ్వర గారు కూడా సార్ రేపు మనం 3కి బయలుదేరదాం అనుకుంటున్నాను సార్ అని. సార్ ఓకే డన్ అన్నారు. అయిపోయింది. తెల్లారుజాము నేను 15 నిమిషాలు లేట్ అయింది. నేను మెట్లు దిగుతున్నాను,
ఆ హోటల్ మెట్లు ఓబరాయ్ హోటల్ అని దిగుతూ ఉండగా చూస్తే లాన్లో నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారు కూర్చుని ఉన్నారండి ఆయన కార్మిక కాలేజ్ కూర్చున్నారు అన్నపూర్ణమ్మ గారు పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రభు ఇదే ట్రైది నేను 15 నిమిషాలు లేటు నాగేశ్వరరావు గారు వచ్చి కూర్చున్నారు అక్కడ అని గప్ 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 నేను దొడ్డుదారిలో వెళ్ళిపోయి గప్ గప్ ప్రొడక్షన్ మేనేజర్ బోసుబాబు గారికి చెప్పాను బోసుబాబు గారికి వెళ్ళి బోసుబాబు గారు వెళ్ళి గురుగారితో సైడ్ నుంచి సార్ నాగేశ్వరరావు గారు రెడీ అయ్యి కూర్చున్నారు సార్ అలాగా అని ఆయన 2 నిమిషాల్లో రెడీ అయిపోయి ఆయన మెట్లు దిగుతూ ఏయ్ ఏంట్రా ఏం చేస్తున్నారు ఇంకా నువ్వు ఎవడో రెడీ అవ్వలేదు అని అరుస్తూ అంటే ఆయన అంతకుముందే లేచినట్టుగా గురువుగారు చేస్తూ దిగుతున్నారు నాగేశ్వరరావు గారు నవ్వు నవ్వుకున్నారు నాగేశ్వరరావు గారు ఇదంతా చూసి అంటే అంత ఫంక్షువల్గా నాగేశ్వరరావు గారు ఉండేవారండి వీటికి యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే మేము పనిచేస్తే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు అనిపించిందండి తర్వాత నేను డైరెక్టర్ని అయ్యాను డైరెక్టర్ని అయిన తర్వాత దాగుడు మూతల దాంపత్యం అనే సినిమాకి నాగేశ్వరరావు గారితో నేను పనిచేయవలసి వచ్చిందండి సో ఆయనకి కథ చెప్పడానికి మద్రాసు నుంచి అంటే అంతకుముందు కథ చెప్పాము ట్రీట్మెంట్ చెప్పడం కోసం నేను సత్యానంద్ గారు ఆ కథా రచయిత చక్రవర్తి అని చనిపోయేటండి పాపం చక్రవర్తి ముగ్గురం కలిసి వచ్చేవాడిని వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఏఎన్ఆర్ సెంటర్ చూడండి అక్కడ ఉండేవారు ఆయన అప్పుడు రిసీవ్ చేసుకున్నారు లోపలికి తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు మమ్మల్ని అండి డ్రైవర్ని పనుండి పిలిచి ఇలాగ పలన లిస్ట్ ఇచ్చి ఏదో తీసుకురమ్మన్నారు కాయగూరల లిస్టు అది ఏనండి మేమేమనుకుంటామని మా ఆయనకు చూసి ఏమీ లేదే అన్నపూర్ణమ్మ ఒంట్లో బాగాలేదు పడుకున్నారు అన్నపూర్ణమ్మ గారు అందుకని నేను వాళ్ళిద్దరు కాయగూరలు అవి తీసుకురమ్మని పంపిస్తున్నాను అని పంపించారు సో ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మ గారు ఒంట్లో బాగాలేదు పడుకుని ఉంది ఆవిడ మేమేమో ముగ్గురు అంతే కూర్చున్నారు నాగేశ్వరరావు గారు స్టోరీ చెప్పమన్నారు ట్రీట్మెంట్ మేము రాసిన ట్రీట్మెంట్ ఇంటర్వెల్ దాకా చెప్పామండి చెప్పిన తర్వాత ఆయన చిన్న చిన్న సజెషన్లు చెప్పారు మాకు నోట్ చేసుకున్నాం సార్ చక్రవర్తి అన్నాడు సార్ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం సార్ అన్నాడు ఓకే తీసుకో పర్లేదు నో ప్రాబ్లం చెప్పావు కదా కంటిన్యూస్గాను అన్నారు చెరుకో పక్కన చక్రవర్తి సత్యారా డైలాగ్ రైటర్ సత్యానంద్ గారు నేను కూర్చుని ఉన్నాం ఇటు ధన్మని వీడు సార్ నాగేశ్వర గారు కొంచెం టీ ఇప్పిస్తారా అన్నాడు మేము బిత్తరపోయాం సత్యానంద్ గారు నేనును ఇంట్లో ఎవరూ లేరు అన్నపూర్ణమ్మ గారికి ఇంట్లో బాగాలేదు నాగేశ్వర గారు ఒక్కరే ఉన్నారు ఉన్న పనోడును డ్రైవరు బయటికి వెళ్ళిపోయారు ముఖాముఖాలు చూసుకున్నాం నాగేశ్వర గారు నవ్వుతూ అలాగేరా చక్రవర్తి అని కిచెన్లోకి వెళ్ళారు ఓపెన్ కిచెన్ ఎదురు కూడా కనిపిస్తుంది సో మేమేమి అనడానికి లేదు చక్రవర్తి ఇప్పుడు ఆయనే స్వయంగా టీ తయారు చేసుకుని తీసుకుని వచ్చారు వచ్చి మాకు టీ ఇచ్చారండి నాగేశ్వరరావు గారు టీ తాగాం మేము తాగలేక నేను సత్యానంద్ గారు తాగాం వాడు తాగేశాడు సెకండ్ హాఫ్ చెప్పేశాం ఓకే సార్ మరి కరెక్షన్లు చిన్న కరెక్షన్లు చెప్పారు నోట్ చేసుకున్నాం ఓకే సార్ వస్తాం సార్ థ్యాంక్ యూ అని చెప్పి దిగుతున్నాం మెట్లు అంటే ఇలా ఉంటాయి మెట్లు దిగుతున్నాం దిగుతూ ఉండగా సత్యానంద్ గారు సగం మెట్లు దిగిన తర్వాత ఆ చక్రవర్తి గారు చక్రవర్తి నెత్తి మీద ఒక్కటి కొట్టి ఎరా బుద్ధి జ్ఞానం లేదా ఇంట్లో ఎవరూ లేరు పనోడు డ్రైవరు బయటికి వెళ్ళారు అన్నపూర్ణమ్మ గారు ఒక్కరే ఉన్నారు టీ అడిగితే ఎవరిస్తారా నాగేశ్వరరావు గారే కదా మనకి ఇవ్వాలి టీ అడుగుతావు నువ్వు బుద్ధి జ్ఞానం లేదురా సత్యానంద్ అని వాయిస్ వినిపించిందండి టర్న్ అయి చూస్తే నాగేశ్వరరావు గారు పైన కూర్చుని నిలబడి ఉన్నారండి రెండు మెట్లు దిగి సత్యానంద్ చూడు అతిథి దేవోభవ అన్నారు నువ్వు రైటరు నీకు నేనేం చెప్పేది నేను నరసింహరావు మీ ఇద్దరికి నేనేం చెప్పేది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు సపర్యలు చేయవలసినటువంటి అవసరం ఆ ఇంటి ఓనర్కు ఉంది తప్పే ఉంది వాడు టీ అడిగాడు నేను ఓనర్గా ఇవ్వడం నా బాధ్యత తప్పే ఉంది వాడిని తప్పు పడతారేంటి మీరు వద్దు అతిథి దేవోభవ గుర్తుపెట్టుకోండి అంటే చూడండి సార్ అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఆయన ఇలా చేశారంటే ఎంత గొప్ప విషయం అండి అది నాగేశ్వరరావు గారు అంటే ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడమే కాదండి మనం కూడా పాటించాలి నాకు తెలిసి
అలాగే దాగుడుమూతల దాంపత్యం షూటింగ్ జరుగుతూ ఉండండి మేము మద్రాసులో ఉండేవాళ్ళం ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది ఇక్కడే చెక్ పోస్ట్ దగ్గర నిర్మలమ్మ గారి ఇల్లు ఉండండి ఆ కింద షూటింగ్ చేస్తున్నాం నాగేశ్వర గారు శారద గారు సచ్చరాణ గారు మేము అందరం కలిసి షూటింగ్ చేస్తున్నాం చేస్తా ఉండగా ముందు రోజు రాత్రి మా బావమర్ది బెంగళూరులో పెద్ద బావమర్ది చనిపోయాడని వార్త వచ్చిందండి నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి ఇక్కడ హెవీ కాంబినేషన్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నేనా అప్కమింగ్ అప్పుడే డైరెక్టర్గా చిన్న డైరెక్టర్గా పేరు తెచ్చుకొని పెద్ద సినిమా చేస్తున్న డైరెక్టర్ని ఏంట్రా ఇది ఎట్లాగరా ఇది అని మా మిస్సెస్కి ఫోన్ చేసి నువ్వు పని చేయి రాజు అంటే మా బావమర్దండి రాజుని తీసుకుని నువ్వు బెంగళూరు వెళ్ళిపో నేను రాలేను ఇక్కడ హెవీ కాంబినేషను అని చెప్పేసి నేను వాళ్ళని వెళ్ళిపోమని పురమాయించాను కారులో పొద్దున్నే నేను ఏం చేశానంటే మన బీవీఎస్ఎల్ అని ప్రసాద్ గారికి రాత్రే చెప్పాను ఆయనకి సార్ ఇలా జరిగింది మా బావమర్ది నేను వెళ్ళట్లేదు వెళ్ళాను అదేంటి సార్ వెళ్ళండి సార్ వద్దు హెవీ కాంబినేషను మళ్ళీ దొరకదు మనకు నాగేశ్వర గారు శారద గారు అందరూ బిజీ ఆర్టిస్టులే సత్యనారాయణ గారు వీళ్ళందరూ తెల్లారి పొద్దున షూటింగ్కి వెళ్ళాం నిర్మలం గారి ఇంట్లో కింద షూటింగ్ చేస్తున్నాం ఫస్ట్ షాట్ అయిపోయింది సెకండ్ షాట్ చెప్పాను నేను సెకండ్ షాట్ వచ్చి లాంగ్ షాట్ చెప్పానండి కెమెరామ్యాన్ ఏమన్నాడంటే ఇక టైం పడుతుందండి 10 నిమిషాలు నాకు టైం పడుతుంది అన్నాడు నాకు దుఃఖం ఆగట్లేదు షూటింగ్ చేస్తున్నానే కానీ మా పెద్ద బావ మన చనిపోయాడు మా మిస్సెస్ స్వయన్ అన్న బెంగళూరు సరే మా అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పాను నేను పైన టెరస్ మీద ఉంటాను నువ్వు షార్ట్ రెడీ అవ్వు కానీ పిలువు అని నేను పైకి వెళ్ళాను పైకి వెళ్ళి ఆ పిట్టగోడ మీద కూర్చున్నాను ఏడుపు వస్తుంది అలాగే చూస్తూ ఉన్నాను శూన్యంలోకి ఏడుస్తూ అటు శూన్యం అటు సైడు తిరిగి కింద నాగేశ్వర గారు అటు ఇటు చూసి ఎక్కడయ్యా మీ డైరెక్టర్ అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగారు అడిగేటప్పటికి పైన టెరస్ మీద ఉన్నారు షార్ట్ రెడీ అవ్వు కానీ పిలవమన్నారు ఏ అంత గొప్ప డైరెక్టర్ అయిపోయాడా మేమంతా ఇక్కడ కూర్చోలేదా షార్ట్ రెడీ అవుతూ ఉంటే వెళ్ళి పిలు అన్నారండి నాగేశ్వర గారు ఈ లోపల బీవీఎస్ఎల్ అని ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ దానికి ఆయన వచ్చి అది కాదు సార్ అని అసల విషయం చెప్పారండి అలా బావమ్మలు చనిపోయారు అందుకు దుఃఖం ఆగట్లేదు అందుకని పైకి వెళ్ళాడు ఆయన షార్ట్ రెడీ అయ్యి లోపల పైన నేను అలాగా శూన్యంలోకి చూస్తూ ఉండగా భుజమే చేయి పడింది టర్నే చూస్తే నాగేశ్వరరావు గారండి శారద గారు సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా నిలబడన్నారు సార్ ఏంటి సార్ మీరందరూ ఏవయ్యా బావమ్మర్ది సొంత బావమ్మర్ది చనిపోయి ఉంటే నువ్వు షూటింగ్ చేయడం ఏంటయ్యా అది కాదు సార్ కాంబినేషన్ హెవీ కాంబినేషన్ కాకపోతే ఏంటి కాంబినేషన్ కాకపోతే ఏంటి గొరవ చేసుకుంటాం ఒక నెల లేట్ అవుద్ది సినిమా ప్రసాద్ గారు మధ్యాహ్నం ఏం ఫ్లైట్ ఉందో చూడండి ఫ్లైట్కి నర్సిపురాన్ని పంపించండి బెంగళూరు అని మధ్యాహ్నం ఫ్లైట్ టికెట్ బుక్ చేయించి నన్ను షూటింగ్ క్యాన్సిల్ చేయించి పంపించారు సార్ నాగేశ్వర గారు నేను ఈ విషయం అసలు మర్చిపోలేను సార్ అంటే చూడండి సార్ అసలు ఇప్పుడు నేను ఎంత అసిస్టెంట్ డైరెక్టర్గా అతనికి నాగేశ్వర గారు కళ్ళ ముందు పైకి వచ్చినటువంటి వ్యక్తిని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఎంత గౌరవం ఇచ్చాడు ఆయన అంటే ఇది దీన్నే హ్యుమానిటీ అంటామండి హ్యుమానిటీ అంటాం పైగా నాగేశ్వర గారు దేవుడు లేడు దేవుడికి మొక్కను అది ఇది అని అందరూ అంటారే ఏ దేవుడికి మొక్కేవాళ్ళు నమస్కరించేవాళ్ళు ఇలాంటి హ్యుమానిటీ ఉందా లేదుగా కొంతమందిలో అని నా ఫీలింగ్ నేను చెప్తాను నా ఫీలింగ్ చెప్తున్నాను బట్ దిస్ ఈజ్ చక్కని హ్యుమానిటీ అని అంత మంచి నాగేశ్వర గారితో నేర్చుకోవాల్సినవి చాలా 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 ఉన్నాయండి అలాగే సంజీవరెడ్డి పార్క్లో దాగుడుమూతల దాంపత్యం మేమందరం గ్యాదర్ అయ్యాం డ్రిజిలింగ్ పడుతుందండి గొడుగులు వేసుకుని నిలబడి ఉన్నాం ఇలా నాగేశ్వర గారు కారు వచ్చిందండి కారు వచ్చి ఆగింది ఆగిన తర్వాత మేము దగ్గరికి వెళ్ళాం కారు దగ్గరికి నేను తారా మాస్టారు తారా ప్రసాదు అలాగే రాజేంద్ర ప్రసాదు మన రైటరు చక్రవర్తి మేమందరం వెళ్ళామండి నిలబడ్డాం కారు దగ్గర ఆయన అద్దం దించారు సార్ డ్రిజిలింగ్గా ఉంది కొంతసేపు కారులోనే కూర్చోండి సార్ తగ్గిన తర్వాత చేద్దామండి అని నేను తారా మాస్టర్ చెప్పాం అలాగే హరిచంద్ర
సార్ పాట ఇచ్చువయ్యా అన్నాడు. వెళ్దాం ఈ లోపల అన్నాడు. నాగర నీడని పెట్టుకున్నాడు, ఆ షెడ్లో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి నాగర ఆన్ చేసాడు. ఈ లోపల సాంగ్ పేపర్ లిరిక్ పేపర్ మన్నారు తీసుకున్నారు. రాముడిది ఒకటే మాట ఒకటే బాట అని ఏదో పల్లవి స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అవగానే పాట అంతా విన్న తర్వాత రాముడిది ఒకటే మాట ఒకటే బాట అంటే నాకేంటో అర్థం కాలేదు ఏంటి అని అడిగాడు నన్ను ఆయన. నేను నవ్వాను. ఏంటి సార్ ఇది అంటే నన్ను టెస్ట్ చేయడానికి అడుగుతున్నారా దేనికి సార్ అన్నాను. కాదయ్యా నిజంగా నాకు తెలియదు. ఏంటది? కాదు సార్ అది చెప్పవయ్యా. ఏంటి అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అని చెప్పడం కోసం వేసినటువంటి ఆయన్ని పోలికలు సార్ ఆయన్ని రాముడిది ఒకటే మాట ఒకటే బాట ఒకే ఇది అని వేటూరు గారు చెప్పన్నాడు. అలాగా కాదు సార్, వేటూరు గారు చెప్పడమే ఉంది, ఎవరికైనా అలాగే అర్థం అవుతుంది కదా సార్ అన్నాను. ఏం నాకైతే అర్థం కాలేదులే. సరే ఈ దీని సంగతి వదిలేద్దాం. పాట ఎలా ఉంది? బాగుంది కదా సార్. తారా ఎలా ఉంది పాట? బాగానే ఉంది సార్. ఇంకా డైరెక్టర్ని ఇటు డిగ్రేడ్ చేయలేక నా ఐసరా గారిని డిగ్రేడ్ చేయలేక బాగానే ఉంది సార్ అని హరిశ్చంద్రరావు అడిగాడు. హరిశ్చంద్రరావు గారు బాగుంది సార్ అని. అవును నువ్వు సపోర్ట్ చేస్తావు మీ డైరెక్టర్ కదా అని. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ ఎరుతిరిగాడు. ఏ ఆగు, నీ డైరెక్టర్ అని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావా? చెప్పు పాట ఎలా ఉంది. అందరు చెప్పినట్టుగా బాగానే ఉంది సార్ అన్నాడు రాజేంద్ర చక్రవర్తి. ఎలా ఉంది పాట అన్నాడు. అస్సలు బాగాలేదు సార్ అన్నాడు. వెంటనే సార్ నేను వెళ్ళి ఆ చక్రవర్తి కాలర్ పట్టుకుని ఏ చక్రవర్తి అన్నానండి. అని ఒకటి నాయస్ దగ్గర ఏ నరసింహరావు ఏమిటా దౌర్జన్యం ఏంటది? కాదు సార్ ఒక్క మాట, మ్యూజిక్ సిట్టింగ్లో వీడు ఏమన్నాడు అడగమని అడగండి సార్. వీడు అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు దయచేసి. ఏమన్నాడు అడగండి సార్, మీరే చెప్పండి ఏమన్నాడు. నాగేశ్వరరావు గారు సూపర్ సాంగ్ ఇది అసలాను, నాగేశ్వరరావు గారు కెరీర్లు ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నాడు సార్ వీడు. ఇప్పుడు ఇక్కడ మాట మార్చాడు సార్, అందుకు నాకు కోపం వచ్చింది సార్. సరే ఆడి సంగతి వదలండి, మీకు నచ్చిందా? నచ్చింది కాబట్టి నేను రికార్డ్ చేసాను కదా సార్, చేయించాను సార్. నాకు నచ్చలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడ ప్రొడ్యూసర్ గారు? బీవీఎల్ లాంటి ప్రసాద్ గారు అని అడిగారు. మడ్రాస్ వెళ్ళారు సార్ అన్న. సరే అయితే పని చేద్దాం నరసింహరావు, షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే సార్. అట్లా రేపు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇంకో సాంగ్ రికార్డ్ చేసి అప్పుడు షూటింగ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. పాట నచ్చలేదు అన్నంత వరకు నాకు ఓకే సార్, మీరు అదే ప్రాబ్లం కాదు. మీ చేత నేను బలవంతంగా చేయించలేం కదా మేము నచ్చినప్పుడు మనం. కానీ ఇంకొక సాంగ్ రికార్డ్ చేసి మళ్ళీ షూట్ చేయడం అనేది జరగదేమో సార్ అన్నాను. ఎందుకు జరగదు? ఇదిగో ఈ రాజేంద్ర ప్రసాద్ గారు మీ రెండు పాటలు ఉన్నాయి సార్, రేపు వద్దున ఆయన నాకు నచ్చలేదు రెండు రికార్డ్ చేయండి అంటే నేను చేయను అంటే ఏ నాగేశ్వరరావు గారు అయితే చేస్తారో నాకు చేయిరా అని రేపు వద్దున ఆర్గ్యుమెంట్కి వస్తుంది సార్. ఇది నాకు డైరెక్టర్గా నాకు వాల్యూ ఏ ఉంది సార్ ఇక్కడ అన్నాను. నాగేశ్వరరావు గారు సైలెంట్ అయిపోయారు సార్, ఏం మాట్లాడలేదు. సైలెంట్ అయిపోయి అలాగే కూర్చున్న అలాగే మౌనంగా ఉన్నారు. మేమందరం సైలెంట్గానే ఉన్నాం. 10 నిమిషాలు డ్రిజిల్కి తగ్గిందండి. తగ్గిన తర్వాత తారా డ్రిజిల్కి తగ్గినట్టుంది స్టార్ట్ చేద్దామా అన్నారు. నాగేశ్వరరావు గారు శారద గారు మీద పాట, సెకండ్ సాంగ్ ఏమో రాజేంద్ర ప్రసాద్ వాణి విశ్వనాథ్ మీద. అంటే వీళ్ళు వాళ్ళకి ప్రేమ గురించి చెప్పడం. ఆ పాట తీసిన నాగేశ్వరరావు గారు పార్ట్ వరకు ఒక రోజు రెండు రోజులు చేసేవాడి. నాగేశ్వరరావు గారు శారద గారు పార్ట్ వరకు కాంబినేషన్ షాట్లు కానీ విడివిడి షాట్లు కానీ నాతో అసలు ఏం మాట్లాడలేదు నాగేశ్వరరావు గారు. నేనేం మాట్లాడలేదు. పొద్దున్నే రావడం, గుడ్ మార్నింగ్ సార్ అనడం, ఆయన మామూలుగా వెళ్ళిపోవడం చేయడం ఇది జరిగిందండి. పాట అయిపోయింది. ఆయన వర్క్ అయిపోయింది సార్, ఈవేళతో మీ వర్క్ అయిపోయింది సార్. మాకు రేపు బ్యాలెన్స్ వర్క్ ఉంది, రాజేంద్ర ప్రసాద్ వాణి విశ్వనాథ్ అన్నాను. సరే ఓకే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కారు దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ మేకప్ తీయడం అనేది ఇంటి దగ్గరే ఇంకా ఆయన అవుట్డోర్ కాబట్టి వెళ్ళిపోయారు. తర్వాత రాము గారు వచ్చి మేకప్ రాము గారు నరసింహరావు అని పిలువన్నారు.
నేను వెళ్ళాను. సార్ ఏ పిలిచారట సార్ నన్ను శభాష్ డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి అయ్యా, మేము ఏదేదో మేము చెప్తాం, ఫైనల్గా జడ్జ్ చేసేది మీరే టోటల్గా, ఇలాగ మీ అందరం తలకోకొళ్ళం తలకోటి చెప్పిందల్లా మీరు చేసుకుంటూ వెళితే ఏదో బొమ్మ వేయబోయి ఏదో బొమ్మ అవుద్ది. యు ఆర్ కరెక్ట్ 100% అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాను. వెళ్ళిపోయారు అంటే ఆయన వెళ్ళిన తర్వాత నరసింహారావు చెప్పింది కూడా కరెక్టే అని ఫీల్ అయ్యారు కాబట్టి నన్ను పిలిచారు. అదే ఇంకొకళ్ళు అయితే అహంభావం అడ్డొస్తుంది కదండి, నేనేంటి మండి ఆయన పిలిచి చెప్పడం ఏంటి అని. ఇలాంటివి పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరాలు ఎన్నైనా ఉన్నాయి. నాగేశ్వర గారితో పనిచేసినప్పుడు అని నాట్ ఓన్లీ నాగేశ్వర గారు అండి, నేను పెద్దలతో పనిచేసినప్పుడు అలా ఎవరెవరితోటి ఒక ఆర్టిస్ట్ తోటి టెక్నీషియన్స్ తోటి పనిచేసినప్పుడు వారి యొక్క లో ఉన్న మంచి లక్షణాలన్నీ నేను గ్రహిస్తూ ఉంటానండి. నేను ఎప్పుడూ కూడా నేను అవి మ్యాక్సిమమ్ నేను అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో అట్లాగా నాకు నాగేశ్వర గారితో ఎడంతస్తుల మేళలో కానీ మన దాగుడు మూతల దాంపత్యంలో కానీ ఒక చక్కని అనుభవాలు ఇంకా ఉన్నాయి. ఏయో రెండు మూడు గుర్తు రావట్లేదు కానీ మంచి అనుభవాలు, అత్యద్భుతమైన అనుభవాలు. వారికి నిజంగా కూడా నేను ఇలాంటి కొన్ని పద్ధతులు మంచి పద్ధతులు నేర్పినందుకు నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉండాలండి. నిజంగా కూడా థ్యాంక్ యూ.